గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు ధర్మక్రియేషన్. తినవి ఇగోండి. మా ఆయనకి బుజ్జిగాడికి నాకు కలిపి పొద్దున్న పొద్దున్నే ఉప్మా అయితే చేసేసాను. మా ఆయన ఫేవరెట్ గోధుమ ఉప్మా, వాటర్ ఉప్మా. ఇగోండి వాళ్ళిద్దరి గురించి వేనీలు పెట్టాను. ఇంకా రైస్ క్యారేజ్కి పెసరపప్పు కూడా పెడుతున్నాను. అన్నము పెసరపప్పు కలిపేసి బాక్స్లో పెట్టేస్తాను. ఇగోండి మా ఆయన రెడీ అయిపోయాడు, నా బుజ్జిగాడు స్కూల్కి రెడీ అయిపోయాడు. ఏం ఇబ్బంది పెట్టకంట, వాడికి నచ్చిన బొమ్మలు వేస్తాను, హ్యాపీ చూస్తున్నాడు వాడైతే. చక్కగా ఇగోండి నీట్గా పూలు నిన్న ఉంచుకున్నాను, మందార పూలు ఉండపోవచ్చు అనేసి. అండి మా ఆయన అయితే ఇంకా డ్యూటీకి వెళ్ళాలి, ఎందుకు ఏటి అడుగుదామా, మాట రావట్లేదు. తలనొప్పి గొంతు పెట్టింది, ఫస్ట్ టైం వీళ్ళకి రావడం, నేను ఎప్పుడు రాలేదు. ఇదిగోండి ఫ్రెండ్స్, నీట్గా గిన్నెలను పప్పు అన్నం నోహికి పెట్టిన మిగిలిపోయి తినేస్తుంది. ఏం పప్పు? సూపర్. చాలా రోజుల తర్వాత ఎప్పుడు కందిపప్పుతో దొల్లగొట్టి అత్త వేశారు. పెసరపప్పు కనికరించు నా ఎందు ఫ్రెండ్స్, నా మొబైల్ కొంచెం రిపేర్ అయితే అది ఇంకా వర్కౌట్ అవ్వట్లేదని మన నవ్య ఏమో నా కోసం మోటో జీ మొబైల్ కొన్నది. మోటో జీ 85. నాకు ఇష్టమైన కలర్ అది, నాచురంగు. ఇన్నాళ్ళకే మోటోలోకి వచ్చాను మళ్ళీ. ఇప్పుడు చిన్నప్పుడు మోటో ఫోన్ ఓడా, మళ్ళీ ఇప్పుడు బాగుందా? థ్యాంక్ యూ నవ్య ఫోన్ కొన్నందుకు. మినీ మీల్స్ చాలా రోజుల తర్వాత నవ్య తింటుంది. బాగుందా? సాంబార్ అన్నము, బిర్యానీ, పెరుగు అన్నం, సూపర్. ఎంజాయ్. ఇప్పుడే వచ్చాం మేమైతే, మినీ మిల్స్ తినేసి ఇంటికి వచ్చాం. మా ఆయన అయితే పాత సెల్లో ఉంది, కొత్త సెల్లోకి సిమ్ కార్డ్ చేస్తున్నారు. ఆనందం వ్యక్తపరచలేకపోతున్నారు, కానీ బయటకైతే ఫుల్ ఆనందం, లోపలైతే ఫుల్ ఆనందంగా ఉన్నారు. కొత్త మొబైల్ ఓడుతున్నారు కదనేసి. అవునా? అది అవునా, నేను వాయిస్ రావట్లేదు కానీ మనసులో అయితే ఆనందం ఉంది. పెట్టేసి అయితే నేను ఇదేదే దోశలకేం చేస్తాను, కొంచెం చిక్కుగా ఉంది. ఒక్కటి వేసి ఒక్కొక్కటి ఇచ్చేస్తే బెటర్ అనేసి జగ్గు ఉంచేసాను నేనైతే. ఇటుపక్క అయితే వేడినీళ్ళు పెట్టాను తాగడానికి, మరుగుతున్నాయి. బుజ్జిగాడు స్కూల్ నుండి ఎప్పుడో వస్తాడు, 4 గంటలకు వస్తాడు. హోంవర్క్ కూడా రాసి హ్యాపీగా డోరబు చేస్తే చూసుకుంటున్నారు. ఆయనతో బయటకు వచ్చి చల్లగాళ్ళు కూర్చున్నారు. వద్దన్న, ఇంకెందుకులే మా ఆయనతో పాటు బుజ్జిగాడు నేను వచ్చేసాము. ఎక్కిరిస్తున్నాడు చూడండి వాళ్ళ నాన్నకి, కెమెరాలో కనిపిస్తున్నారు కదా, అందుకని ఎక్కిరిస్తున్నారు. అట్లు చేస్తాను, కాసేపు ఆడు తిందరు వేడివేడ ఇట్లా అన్నాను. స్పెషల్ అది బాగుందా లేదా టేస్ట్ అది మా ఆయన చెప్పిన తర్వాత అది ఏంటనే చెప్తాను. మళ్ళీ స్టార్ట్ చేసిన రెండు ఇచ్చాను ఇవ్వండి. అట్ల ముద్ద అట్లయితే ఇద్దరు తింటున్నారు, ఇద్దరు డ్రాయింగ్ వేసుకుంటూ తింటున్నారు. ఎలాగుందో బాబు అడుగుదామా, ఎలాగుంది టేస్ట్గా ఉందా? థ్యాంక్ యూ. అయితే అయిపోయండి చక్కగా. బుజ్జిగాడికి అయితే పాలాచి పెడుతున్నాను, మధ్యలో అడుగుతాడని కదా, భయంకి అయితే గబ్బచ్చి పెడుతున్నాను. కొంచెం చిట్టు కొంచెం పిండి పడిపోయింది, ఇంకేం లేదు. ఇంకా పొద్దున్న వేసాక మొత్తం క్లీన్ చేసుకోవాలి నేను. ఇద్దరైతే బుజ్జిగడేమో డోరా బుజ్జి చూస్తున్నాడు. ఇలా గచ్చిపెట్టదమని నేను గచ్చిపెడుతున్నాను. మా ఆయన అయితే పడుకుని పెరుగుద్ది నీరసంగా ఉందమ్మా అన్నారు, అలా పడుకోండి అనేసాను. ఇవి గచ్చిపెట్టేసిన తర్వాత మేము ఇంకా వెళ్ళిపోవడమే, ఇంకా పడుకుని పోవడమే. పొద్దున్న ఇంకా బుజ్జిగడ స్కూల్కి పంపించాలి, నేను డాక్టరే మీటింగ్కి వెళ్ళాలి. వాడికి ఏమో ఇల్లు దేబెట్టేసి 1 గంటకి 1 గంట తెచ్చేసి అక్కడ నుంచి నేను ఎంత కరెక్ట్ 4 గంటలకు మీటింగు, ఆ మీటింగ్ ఇస్తాను. మా అన్నను రేపటి బుక్ చేతను వద్దులేయండి అనేసాను నేను. మన వెళ్ళేసి వచ్చేది మా అన్నాను. అది నుంచి అన్న సరే అన్నా, సరే నవ్య అన్నాను. ఇదండి వ్లాగ్, ఇదండి వ్లాగ్. మీకు నచ్చిందనుకుని నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా బెటర్గా తీయడానికి ట్రై చేస్తూ ఉంటుంది మీ నవ్య. ఓకే, బాయ్, గుడ్ నైట్.